యోబు గ్రంథము 9వ అధ్యాయము. అప్పుడు యోబు ఇలాగున ప్రత్యుత్తరమిచ్చెను, వాస్తవమే ఆ సంగతి అంతేయని నేనెరుగుదును. నరుడు దేవుని దృష్టికి ఎట్లు నిర్దోషియగును? వాడు ఆయనతో వ్యాజ్యమాడ కోరినీడల 1000 ప్రశ్నలలో ఒక్కదానికైనను వాడు ఆయనకు ఉత్తరమియ్యలేడు. ఆయన మహావివేకి, అధిక బల సంపన్నుడు. ఆయనతో పోరాడ తెగించి హాని నందని వాడెవడు? వాటికి తెలియకుండా పర్వతములను తీసివేయువాడు ఆయనే. ఉగ్రత కలిగి వాటిని బోర్లదోయువాడు ఆయనే. భూమిని దాని స్థలములో నుండి కదిలించువాడు ఆయనే. దాని స్తంభములు అదరచేయువాడు ఆయనే. ఉదయింపవద్దని ఆయన సూర్యునికి ఆజ్ఞాపింపగా అతడు ఉదయింపడు. ఆయన నక్షత్రములను మరుగుపరుచును. ఆయన ఒక్కడే ఆకాశమండలమును విశాలపరుచువాడు. సముద్ర తరంగముల మీద ఆయన నడుచుచున్నాడు. ఆయన స్వాతి, మృగశీర్షము, కృత్తిక అను వాటిని దక్షిణ నక్షత్ర రాశులను చేసినవాడు. ఎవడును తెలుసుకొనలేని మహత్తైన కార్యములను, లెక్కలేనన్ని అద్భుత క్రియలను ఆయన చేయుచున్నాడు. ఇదిగో ఆయన నా సమీపమున గడిచిపోవుచున్నాడు, కాని నేనాయనను కనుగొనలేను. నా చేరువను పోవుచున్నాడు, కాని ఆయన నాకు కనబడడు. ఆయన పట్టుకుని పోగా ఆయనను అడ్డగింపగలవాడెవడు? నీవేమి చేయుచున్నావని ఆయనను అడుగుతగినవాడెవడు? దేవుని కోపము చల్లారదు, రాహాబు సహాయులు ఆయనకు లోబడుదురు. కావున ఆయనకు ప్రత్యుత్తరమిచ్చుటకు నేనెంతటివాడను? ఆయనతో వాదించుచు సరి అయిన మాటలు పలుకుటకు నేనేపాటివాడను? నేను నిర్దోషినై ఉండినను, ఆయనకు ప్రత్యుత్తరము చెప్పజాలను. న్యాయకర్తయని నేనాయనను బతిమాలు కొనదగును. నేను మొర్రపెట్టినప్పుడు ఆయన నాకు ఉత్తరమిచ్చినను. ఆయన నా మాట ఆలకించినని నేను నమ్మజాలను. ఆయన ఆలకింపక పెనుగాలి చేత నన్ను నలుగొట్టుచున్నాడు. నిర్నిమిత్తముగా నా గాయములను విస్తరింపచేయుచున్నాడు. ఆయన నన్ను ఊపిరి తీయనియ్యడు. చేదైన వాటిని నాకు తినిపించును. బలవంతుల శక్తిని గూర్చి వాదము కలుగగా నేనే ఉన్నానని ఆయన అనును. న్యాయవిధిని గూర్చి వాదము కలుగగా ప్రతివాదిగా ఉండ తెగించువాడెవడని ఆయన అనును. నా వ్యాజ్యము న్యాయమైనను, నా మాటలు నా మీద నేరము మోపును. నేను యథార్థవంతుడనైనను, దోషి అని ఆయన నన్ను నిరూపించును. నేను యథార్థవంతుడనైనను, నా యందు నాకిష్టము లేదు. నేను నా ప్రాణము తృణీకరించుచున్నాను, ఏమి చేసినను ఒక్కటే. కావున యథార్థవంతులనేమి, దుష్టులనేమి భేదము లేకుండా ఆయన అందరినీ నశింపచేయుచున్నాడని నేను వాదించుచున్నాను. సమూల ధ్వంసము ఆకస్మికముగా కలిగి నాశనము చేయగా నిర్దోషుల ఆపదను చూచి ఆయన హాస్యము చేయును. భూమి దుష్టుల చేతికి అప్పగింపబడి ఉన్నది. వారి న్యాయాధిపతులు మంచి చెడ్డలు గుర్తింపు లేకుండా ఆయన చేయును. ఆయనగాక ఇవి అన్నియూ జరిగించేవాడు మరి ఎవడు? పరుగు మీద పోవువాని కంటే నా దినములు త్వరగా గతించుచున్నవి. క్షేమము లేకయే అవి గతించిపోవుచున్నవి. రెల్లు పడవలు దాటిపోవునట్లు అవి జరిగిపోవును. ఎరమీదికి విసురున దిగు పక్షిరాజువలే అవి త్వరపడిపోవును. నా శ్రమను మరిచిపోయేదననియు దుఃఖముకుడునై ఉండుట మాని సంతోషముగా ఉండెదననియు నేను అనుకుంటినా? నా సమస్త బాధలకు భయపడి ఒడుకుచున్నాను. నీవు నన్ను నిర్దోషినిగా ఎంచవను సంగతి నేను నిశ్చయముగా ఎరిగియున్నాను. నన్ను దోషినిగా ఎంచవలసి వచ్చెను కదా, కాబట్టి నాకు ఈ వ్యర్థ ప్రయాసమేలా? నేను హిమముతో నన్ను కడుగుకొనినను, సబ్బుతో నా చేతులు కడుగుకొనినను నీవు నన్ను బోతిలో ముంచెదవు. అప్పుడు నేను నా స్వంత వస్త్రములకై అసహ్యుడనగుదును. ఆయన నావలే నరుడు కాడు, నేను ఆయనతో వ్యాజ్యమాడజాలను. మేము కలిసి న్యాయ విమర్శకు పోలేము. మా ఇద్దరి మీద చెయ్య ఉంచదగిన మధ్యవర్తి మాకు లేడు.
ఆయన తన దండమును నా మీద నుండి తీసివేయవలెను. నేను భ్రమసిపోకుండా ఆయన తన భయంకర మహాత్యమును నాకు కనపరచుకుండవలెను. అప్పుడు ఆయనకు భయపడక నేను మాటలాడెదను. ఏలయనగా నేను అట్టివాడను కాననుకొనుచున్నాను.